ప్రభునందు ప్రియమైనటువంటి ఫెయిత్ హోమ్ సంఘస్థులారా మరియు ప్రైజ్ టీవీ ప్రేక్షకులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా శుభములు ఆశీస్సులు తెలియజెప్తూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. మరి గత నెల రోజులుగా మనము కరోనా అనేటువంటి తెగులు చేత మనమే కాదు, మన రాష్ట్రమే కాదు, దేశము యావత్ ప్రపంచము అల్లకల్లోలంగా ఉంది. కాబట్టి మనము సంఘంగా చేరుకొని ఆరాధించలేకపోతున్నాం. మరి దేవుడిచ్చినటువంటి సమయాన్ని మీరు మీ కుటుంబంలోనే ఉండి సద్వినియోగపరచలాగన మనము ప్రార్థన ద్వారా ఈ కోడికలను మనము ప్రారంభించుకుందాం. స్తుతులు స్తుతులు స్తోత కారణభూతులైన మా దేవ యెహోవా, మీ పాదములకు మేము కోటాను కోట్ల స్తుతులు స్తుతులు స్తోత్రములు మహిమలు చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా. యెహోవా యెల్షదాయ్, యెహోవా సిద్దికే, యెహోవా షాలేం రాజా, నీకే స్తుతులు స్తోత్రం మహిమలు చెల్లిస్తున్నాం. మా పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మా దేవా యెహోవా, నీకే స్తుతులు స్తోత్రం మహిమలు చెల్లిస్తున్నాం నాయన. యెహోవా రఫా, యెహోవా రోయి, యెహోవా షమా, యెహోవా యల్ రోయి, యెహోవా ఈరే అనేటువంటి దేవానికి స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మాకు తోడుగా ఉండి మమ్మల్ని స్వస్థపరిచి మా ప్రతి అవసతులు చూస్తూ సమకూర్చి ఇంతవరకు కాచి కాపాడినటువంటి ఎబ్నైజర్ దేవానికి స్తోత్రములు మహిమలు చెల్లిస్తున్నాం నాయన. ఇమ్మానుయేలుగా మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం నాయన. ఇదిగో నేను మరణించింది కానీ యుగ యుగములు సజీవుడైంది, సదాకాలం మీతో ఉండి వాక్యాన్ని స్థిరపరుస్తానని సెలవిస్తూ రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మేము కోటాను కోట్ల స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా. ఆకాశములు మహాకాశములు పట్టజాలినటువంటి మా దేవ, నేను మహోన్నతుడును మహాగణను పరిశుద్ధుడను నిత్య నివాసస్థలంలో నివసించేవాడును అయినను వినయము దీన మనసు గల హృదయాలలో వసిస్తూ వారి ప్రాణంలో ఉజ్జీవమును వారి యొక్క హృదయాల్లో ఉజ్జీవమును కలగజేస్తున్నటువంటి పరిశుద్ధాత్మదేవ, నీ పాదములకు మేము కోటాను కోట్ల స్తుతులు స్తుతులు స్తోత్రములు మహిమలు చెల్లిస్తున్నాం నాయన. అటువంటి వినయము విధేయత నాకును మాకును మా కుటుంబాల్లోను సంఘములోను నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నీ పరిశుద్ధాత్మకు నిలయముగా నాయన ప్రతి ఒక్క హృదయము తెరబడినట్లు పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని ఈ యొక్క చిన్న ఆరాధనకు మీరే తోడుగా ఉండి అధ్యక్షత వహించమని వేడుకొని చిన్నాం. మరొక్కసారినైనా మా జీవితాల్లో మా యొక్క ఆశను పొడిగించి మరొక పునరుత్థాన దినమును మీరు మాకు అనుగించిన దానికే నీ స్థుతులు స్తోత్రములు మేము చెల్లిస్తున్నాం నాయన. నీ పునరుత్థాన శక్తి చేతనైనా గొప్ప కార్యములు జరగలాగనాం. నీ పరిశుద్ధాత్మ శక్తిని పంపమని నజరైన యేసుక్రీస్తు గొప్ప నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనము పాట పాడుతూ దేవుని ఆరాధించుకుందాం. మన మధ్యలో ఉండేటువంటి దైవ సేవకులు డాక్టర్ కాంతిరాజు గారు మనల్ని ఆరాధనలో నడిపిస్తాడు. మనము ఆయనతో పాటు దేవుని ఆరాధిస్తాం. దేవుని స్తుతిస్తాము, దేవుని ఆరాధిస్తాం. ఏసన్న స్వరమన్న అనే పాట పాడుకుంటూ దేవుని మరి స్తుతిస్తాము. హల్లెలూయా. ఏసన్న స్వరమన్న నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్న ఏదేను తోటలో ఆదాము చెనగా
ఆ దేవుడే పిలచే ఏదేను తోటలో ఆదాము చెడల ఆ దేవుడే పిలచే ఆదాము ఎదుటకు అరుదాక దాగిన ఆదాము ఎదుటకు అరుగాక దాగిన అటులాని నీవును దాగేదవా అటులాని నీవును దాగేదవా ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా ఏ సన్న స్వరమన్నా ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలకించెను స్వరము ఈనాడు నీవును ఈ స్వరము వినగా ఈనాడు నీవును ఈ స్వరము వినగా కానాను చేరాగ కదలీరవా కానాను చేరాగ కదలీరవా ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా ఏ సన్న స్వరమన్నా సౌలా సౌలానన్నిలా ఇంతేంతువు చాలించమని స్వరము సౌలా సౌలా నన్నెలా ఇంతేంతువు చాలించమని స్వరము సౌలాని పతినంత సన్నించగానే సౌలాని పతినంత సన్నించగానే సద్భక్తుడై పౌలుగా మారేగా సద్భక్తుడై పౌలుగా మారేగా ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా ఏ సన్న స్వరమన్నా హల్లెలూయా మరి కొద్దిసేపు దేవుని పాట ద్వారా దేవుని స్తుతిస్తాము దేవుని మహిమపరుస్తాము అందరికీ వచ్చిన పాట పరమ యెరూషలేమ పరిశుద్ధ భూషణాలతో ప్రభునికై అలంకరించి సిద్ధపడు మా అన్న పాట పాడుకుంటూ దేవుని స్తుతిస్తాము పరమ యెరూషలేమ పరిశుద్ధ భూషణాలతో ప్రభునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి ఎప్పుడు నన్ను వెంబడిస్తాయి నా గొర్రెలు నా స్వరము వింటాయి అవి ఎప్పుడు నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు అనుసరించు ప్రభు యేసుని ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా రెక్కల క్రింద
మాతుడా పిలచిన కోణిని పోని రెక్కల క్రింద తన పిల్లలను చేర్చుకొనా శ్రీ మాతుడా పిలచిన కోణిని పోని ప్రభు నిన్ను మరువాడు వెనుదీయకు ప్రభు నుండి పిలచిన ప్రభు నిన్ను వెనుదీయకు ప్రభు నుండి ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా తన గర్భన పుట్టిన మీనాను ఏ తల్లైనా మరచిన మరవచ్చునా తన గర్భన పుట్టిన మీనాను ఏ తల్లైనా మరచిన మరవచ్చునా ప్రభు నిన్ను మరువాడు మరవచ్చు ప్రభు యేసుని ప్రభు నిన్ను మరువాడు మరువవచ్చు ప్రభు యేసుని ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా పరమ యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వర్ణికై అలంకరించి సిద్ధపడే వధువు సంఘమా. ఓకే, ప్రభు నందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంతవరకు పాటల చేత ఆరాధించే దేవుని మహిమపరచినాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చదివిన తర్వాత మనము ప్రార్థన ద్వారా ఈ కోడికలను మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు రాసిన గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినాం కాబట్టి ధ్యానించక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవాన్ని వాక్యాన్ని మేము చదివినాం, ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సాయం మాకు అనుగ్రహించండి. నీ బలిపీఠం మీద ఉండేటువంటి పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మా పెదవులను మా నాలుకను తాకండి మా తండ్రి, పరిశుద్ధపరచండి. ఆ రీతిగా వినుచుండే ప్రతి ఒక్క హృదయాలను నీ పరిశుద్ధాత్మ తెర్చమని, నీ మయము గలటువంటి సువార్త ప్రకాశమానము నాయన, గుడ్డితనం గలటువంటి వారి మనో నేత్ర మీద ప్రకాశింపచేయమని, వారి యొక్క మనోనేత్రాలు తెర్చమని, సైతాను యొక్క క్రియలు లయపరచమని, యేసు ప్రభు యొక్క నామం మయంపరచమని నాయన ఈ ఆరాధనకు వినుచున్నవారు ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించమని, ప్రతిష్ఠించమని, నీ సిలువ రక్త ప్రోక్షణ జరిగించమని, ఇప్పుడుండేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి భయము ఆందోళన దూరపరచమని వేడుకొంచున్నాం. ఎందుకంటే భయపడకము, నిబ్బరము కలిగి ఉండము, ధైర్యంగా ఉండము, నేను నీకు తోడుగా ఉన్నాను అని మాటికి సెలవిస్తున్నటువంటి మా ప్రభువా, ప్రతి ఒక్కరిలోనటువంటి ధైర్యం అనుగించమని, ఈ తెగులు నుంచి యేసు నామంలో విడుదల అనుగించమని, నీ వాక్యంనైనా ఆశ్రయంగా మార్చమని, యేసు ప్రభు నామంనైనా మయం పొందే రీతిగా నీ కృప చూపించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరొక్కసారి వాక్యం చదువుకుందాం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. వేర్ దేర్ ఈజ్ ఎ నో విజన్ ది పీపుల్ ఆర్
పరిష్ అనేది రాయబడింది. దేవుని యొక్క దర్శనము లేకపోతే ప్రజలు నశించిపోతారు అని. మరి ఈ సమయంలో అనేకమైనటువంటి దైవ సేవకులు దేవుని యొక్క వర్తమానము ప్రకటిస్తున్నారు. ప్రకటించేది చాలా మంచిది, కానీ దేవుని యొక్క దర్శనము అనేటువంటిది ఏ రీతిగా ఉంటుంది అని మనం పరిశీలిస్తే, దేవుని యొక్క దర్శనం ద్వారా గొప్ప కార్యాలు జరిగిన రీతిగా, గొప్ప విడుదల జరిగిన రీతిగా, దేవుని యొక్క మహిమ దిగి వచ్చిన రీతిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాల్లో దేవుని యొక్క దర్శనం అవసరం. అంత్య దినంలో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. మీ వృద్ధులు కలలు పంతారు, మీ యవనస్తులు ప్రవచిస్తారు, మరి దైవ సేవకుల మీద కుమ్మరిస్తాను, వారు దర్శనములు చూస్తారు. ఏవేలు చెప్పినటువంటి ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతికోస్త పండగ దినమున నెరవేరినాయి. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినాడు అగ్నిజ్వాలలో. కాబట్టి ఆ దేవుని యొక్క దర్శనం పొందినప్పుడే మనము బలమైనటువంటి సువార్తను ప్రకటించగలం. కాబట్టి దర్శనము లేనప్పుడు మన యొక్క సువార్త పరిచర్య ఏ రీతిగా ఉంటుంది? బలహీనంగా. తర్వాత దేవుని యొక్క దర్శనము చూసిన తర్వాత ఎంత ఫలభరితమైనటువంటిది గాను, బలముతో కూడినటువంటిది గాను ఉంటుంది. ఈ సమయంలో ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మీ ముందర 2-3 వ్యక్తుల్ని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. దర్శనము చూడక మునుపు వారి పరిచర్య ఏ రీతిగా ఉంది, దర్శనము చూసిన తర్వాత వారి పరిచర్య ఏ రీతిగా ఉండేది. ఈ 3 వ్యక్తులు మీకు చాలా బాగా తెలుసు, చాలా పరిచయమైనటువంటి వారు. బహుశా ఈ 3 వ్యక్తుల గురించి క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో తెలియనటువంటి వారు ఉండనే ఉండరు, ప్రతి ఒక్కరికే తెలుసు. కాబట్టి మొట్టమొదటిసారిగా మనము మోసేను గురించి మనము ధ్యానించుకుందాం. మోసే పుట్టక మునిపే ఐగుప్తు దేశంలో ఫరో యొక్క ఆజ్ఞ అయింది. ఎబ్రియుల సంతానంలో ఎవరైనా మగపిల్లలు పుట్టితే మీరు అక్కడే చంపేయాలనింది ఆ యొక్క మంత్రపు స్థానులకు, దాదీలకు ఆజ్ఞాపించాడు. కాబట్టి అటువంటి సమయంలో మోసే తల్లి గర్భంలో ఉండగానే భూలోకంలో రాజు యొక్క, ఐగుప్తు రాజు యొక్క ఆజ్ఞ అయింది. కానీ దేవుని యొక్క చిత్తము ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి మోసే తల్లిదండ్రులు ఆ బిడ్డను కాచి కాపాడారు. మరి 3 నెలల తర్వాత ఒక పెట్టె చేసి నైలు నదిలో అక్కడ పెట్టారు. మరి ఆ యొక్క పరువు రాజు యొక్క కుమార్తె తమ యొక్క దాసులతో స్నానము చేయుటకు అక్కడికి వచ్చేది. మరి ఆ పెట్టెను చూసింది, ఆ పెట్టె ఏదో ఉంది అని తీసుకురామని తన యొక్క దాసులకు చెప్పింది. దాసులు అది తీసుకెళ్లారు. కాబట్టి అక్కడే కాపలాగా మోసే యొక్క అక్క మిరియం చిన్న పిల్లై మరి చూస్తున్నది. ఆ బిడ్డను ఆ యొక్క పరో రాజు యొక్క కుమార్తె దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ బిడ్డ చాలా అందముగా ఉండేది చూసి ఆమె అంటుంది, ఈ బిడ్డ తప్పుకున్నట్లు ఎబ్రీ సంతానం ఏంటది అని మాట్లాడుకుంటుండగానే ఈ యొక్క మీరియామ్ వెళ్ళి, అమ్మ ఈ బిడ్డను నీ కొరకు పోషించడానికి నేను దాదిని పిలుచుకొని వస్తున్నా, ఈ బిడ్డకు పాలు పోషించేదానికి ఒక దాదిని పని వారిని నీ దగ్గరికి పిలుచుకొని వస్తానని చెప్పి వెళ్ళి జ్ఞానంతో తన తల్లికి చెప్పి తన తల్లినే పిలుచుకొని వచ్చింది. కాబట్టి ఇప్పుడు మోసే తల్లి గర్భంలో ఉండగానే మరణ శాసనం ఉంది, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఏర్పాటు ఏ రీతిగా ఉందో మనం ఇందులో గొప్ప మర్మాన్ని చూడగలం. ఏ రాజు అయితే శాసనము చేశాడో ఆ రాజు యొక్క ఇంటిలోనే
ఎబ్రీయుడైనటువంటి అబ్రహాము యొక్క సంతానము దిన దినము క్రమము క్రమముగా అభివృద్ధి పొందుతూ 40 సంవత్సరాలు ఫరో యొక్క అంతఃపురంలోనే ఫరో యొక్క కోట గోడల మధ్యలోనే ఆయన యొక్క పురములోనే ఐగుప్తు దేశపు అన్ని విద్యలలోనూ ఆరు తేరినటువంటి వాడుగా అయ్యాడు కాబట్టి అటువంటి సమయంలో మరి 40 సంవత్సరాల తర్వాత ఒక్కరోజు తన ప్రజలను చూడాలని ఆసక్తి గలవాడై తను ఒక్కడే బయటికి వచ్చాడు తను బయటికి వచ్చి చూసినప్పుడు ఒక ఐగుప్తీయుడు ఒక ఎబ్రీని హింసించేది కొట్టేది చూశాడు అయ్యో నా జాతి వాడు నా సహోదరుడు ఒక అన్యుని చేత హింసింపబడుతున్నాడని ఆవేదనతో కోపముతో ఉద్రేకంతో పోయి ఎబ్రీని విడిపించి ఐగుప్తుని చంపి మరి భూమిలో దాచిపెట్టేశాడు దీన్ని బట్టి మోసే తన యొక్క జాతి ఎడల ఎబ్రీయులు అనేటువంటి జాతి ఎడల ఎంత ప్రేమ అభిమానం కలిగి ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు తిరిగి ఆయన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు తిరిగి కొన్ని రోజుల తర్వాత మరొక్కసారి వచ్చాడు అప్పుడు ఇద్దరు ఎబ్రీయులే అబ్రహాము సంతానమే యాకోబు యొక్క కుటుంబాలే కాబట్టి వారు పోట్లాడుకునేది చూసి నా సహోదరులారా ఎబ్రీయులారా మీరు ఎందుకు ఈ రీతిగా పోట్లాడుకుంటున్నారు మిమ్మల్ని మీరు పోట్లాడుకునేది మంచిది కాదని వారిని విడిపించేదానికి వెళ్ళినప్పుడు వారు అంటున్నారు కదా ఇదిగో నీవు ఆ రోజు ఐగుప్తుని చంపి భూస్థాపన చేసావు ఈరోజు మమ్మల్ని చంపేదానికి వచ్చావా మా మీద నిన్ను ఎవరు తీర్పుగా పెట్టాడు అందే వారు ఎదురు తిరిగారు కాబట్టి దాన్ని బట్టి మోసే ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళిపోవలసి వచ్చింది కాబట్టి ఫరో మరి అతని దేశ బహిష్కరణ చేశాడు చంపలేక కాబట్టి 40 సంవత్సరాలు యువరాజుగా పెరిగినటువంటి మోసే అన్ని సంతోషము సుఖముగా పెరిగినటువంటి మోసే ఏ కష్టము శ్రమ బాధ ఎరగినటువంటి మోసే మరి దేశాన్ని వెదిలి మరి అరణ్య మార్గంలో వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం అక్కడ వెళ్ళి మరి 40 సంవత్సరములు ఆయన గొర్రెలు కాపర్లుగా ఉండినారు చూస్తున్నాం 40 సంవత్సరాలు ఎడారిలో ఎండనక గాలనక వాననక మరి 40 సంవత్సరాలు ఓపికతో గొర్రెలను కాచాడు అందుకని కీర్తన 23లో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్తున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని నిందే యేసుప్రభు చెప్తున్నాడు కాబట్టి ఆ రీతిగా మోసే ఎడారిలో 40 సంవత్సరాలను గొర్రెలు కాచాడు కాచాడు ఓపికతో అప్పుడు దేవుడు మోసేని పరీక్షించాడు ఈ 40 సంవత్సరాలు నిజంగా ఇతను తన మందను కాయగలిగినప్పుడు నా ప్రజలను కూడా కాయగలడు ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నా ప్రజలను చక్కగా ఇతను కాపరిగా నడిపించగలడు అనేటువంటి విశ్వాసము యెహోవా దేవునికి కలిగింది కాబట్టి వెంటనే ఒకరోజు ఓరేబు పర్వతం దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు మరి అక్కడ దేవుడు అతనికి దర్శనమిచ్చాడు చూస్తాం నిర్గమకాండము 3వ అధ్యాయములో మోసే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన యొక్క మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరేబుకు వచ్చెను ఒక పద నడిమిని అగ్ని జ్వాలలలో
యెహోవ దూత అతనికి ప్రత్యక్షమైన అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూసేదని అనుకొనెను దాని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా సూచన దేవుడు ఆ పొదమను ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతని పిలిచెను అందుకతడు చిత్తము ప్రభువా అనెను అందుక ఆయన దక్కరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను మరియు యెహోవా ఇటను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిక్షేమగా చూచెదని పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కననీయులకు ఎత్తియులకు అమోరియులకు పెరిజ్జీయులకు ఎవ్వీయులకు యోబీసీయులకు నివాసస్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చున్నాను కాబట్టి దేవుడు మోషేతో తన దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు నేను ఇక్కడ దిగి వచ్చాను నా ప్రజలను ఐగుప్తు దేశంలో చెరలోంచి విడిపించుటకు కాబట్టి నేను నిన్ను ఫరో యద్దకు పంపుతున్నాను కాబట్టి 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాచిన తర్వాత దేవుడు మోషేకు దర్శనమిచ్చాడు కాబట్టి మోషే నేను ఇప్పుడు తిరిగి నేను ఐగుప్తు దేశానికి పంపుతున్నాను ఎందుకంటే నా ప్రజల యొక్క మొర నేను ఆలకించాను వారి శ్రమను చూశాను వారి బాధను చూశాను వారి శ్రమ పెట్టేవారిని కూడా నేను చూశాను కాబట్టి వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి నేను నడిపించేదని నేను దిగి వచ్చినాను కాబట్టి మోషే నేనుండే స్థలము పరిశుద్ధమైనది ఇదిగో కాబట్టి నీవు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజలను నీవు విడిపించుకొని రమ్మని చెప్తున్నాడు కాబట్టి మోషే భయపడుతున్నాడు ఏ ఐగుప్తు దేశం నుంచి ఆయన వెలివేయబడినాడు తిరిగి నేను వెళితే నన్ను చంపివేయచ్చు పరో రాజు యొక్క కుమారులు ఆ రీతిగానే వెళ్ళేదానికి భయపడి అనేకమైన సాకులు చెప్పాడు కానీ నేను నిన్ను పిలిచాను నేను నిన్ను పంపుతున్నాను నేను నీకు తోడుగా ఉంటాను నువ్వు వెళ్ళు అని చెప్పాడు కాబట్టి మోషే అక్కడి నుంచి ఆయన తిరిగి దేవుని దర్శనం చూశాడు దేవుడు చెప్తున్నాడు నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను నేను సజీవుడైనటువంటి దేవుడును మీ పితరుల యొక్క దేవుడను నేను కాబట్టి నీ వెళ్ళు అన్నప్పుడు ఆ దర్శనం చూసి మోషే తిరిగి ఐగుప్తుకి వెళ్ళాడు ఫరోరాజుతో కలిశాడు మాట్లాడాడు మరి ఐగుప్తు దేశంలో 10 తెగుల ద్వారా ఐగుప్తు ప్రజల్లో భయము ఆందోళన కలిగే రీతిగా మోషే యొక్క దేవుడు ఇస్రాయేల్ యొక్క దేవుడు ఇస్రాయేల్ దేవుడు అంటే యెహోవా శక్తిమంతుడు అని ప్రజలు నిరూపించే రీతిగా గొప్ప కార్యములు చేశాడు అక్కడి నుంచి ఒక పస్కా బలి పశువు ద్వారా ఐగుప్తు దేశంలో నుంచి 200,000 మందిని తన ప్రజలను విడిపించాడు దర్శనం లేనప్పుడు ఒకరిని విడిపించాడు ఆసక్తితో కానీ దర్శనం తర్వాత 100,000 మందిని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు మరి అంత మట్టికే కాదు దేవుడు చేసిన వాగ్దాన దేశం వరకు ఆయన నడిపించలేకపోయినా దేవుని యొక్క చిత్త ప్రకారము వాళ్ళని విడుదల చేశారు ఒక దర్శనము ఒక జాతిని
ఒక వంశాన్ని అబ్రహాము యొక్క సంతానమును ఐగుప్తు చెరలోండి దాసత్వంలోని విడిపించగలిగింది. నేను యువరాజును కదా, నాకు బలము శక్తి ఉంది కదా అని ఒక్కని విడిపించగలిగాడు. కానీ దాని నుంచి దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. దర్శనం ద్వారా అదే దేశంలో ఉండేటువంటి తన యొక్క ప్రజలందరినీ, అబ్రహాం యొక్క సంతానం అందరినీ కూడా తాను ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశంలోకి నడిపించినాడు. కాబట్టి దర్శనం అనేది ఏ రీతిగా ఉంటుందో, దర్శనం ద్వారా ఎంత శక్తి పొందుకుంటున్నామో, దర్శనం ద్వారా ఎంతగా నీవు బలము శక్తి పొందుకుంటావో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు దర్శనాన్ని చూస్తారు, ప్రవచిస్తారు, కళలు కంటారు, భాషలు మాట్లాడుతున్న దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వినుచున్నటువంటి దైవ సేవకుడా, దైవ సేవకురాలా, వినుచున్నటువంటి ప్రేక్షకులారా, విశ్వాసులారా, పరిశుద్ధాత్మ అనేది ప్రతి ఒక్కరికి, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ పరిశుద్ధాత్మ నాకు కావాలని కనిపెట్టి అడుగుతున్నారో వారందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తానంట. పనివారేమి, పనికత్తలేమి, సేవకులేమి, సేవకురాలేమి, పిల్లలేమి, యవనస్తులేమి, వృద్ధులేమి, స్త్రీలేమి, పురుషులేమి, అందరి మీద. కాబట్టి వినుచున్నటువంటి విశ్వాసి, నీ కుటుంబంలో ఇటువంటి దర్శనం ఉందా? ఇటువంటి దర్శనము చూసి నీవు, నీ కుటుంబము క్రీస్తు యొక్క సిలువ రక్తము చేత ప్రోక్షించబడి రక్షింపబడి తీర్పులోనికి రాక మరణంలోంటి జీవంలోనికి దాటించగలవ, అటువంటి దర్శనం ఉంటేనే నీవు దాటగలవు. దర్శనం లేకపోతే నీ యొక్క సేవ, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క వాక్యము వ్యర్థమైపోతుంది. కాబట్టి దేవుడిచ్చినటువంటి దర్శనం ద్వారా మోసే లక్షల మందిని ఆయన తీసుకొని వచ్చాడు. ఇంచు ఇంచుగా 26 లక్షల మంది పైగా వారు వచ్చిన రీతిగా చెప్పబడుతుంది చరిత్రలో. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి దర్శనం అనేది ఎంత ముఖ్యమైనదో ఒకసారి చూస్తాం. రెండో వ్యక్తిగా మనము యెషయా గ్రంథంలో మనము చూస్తాము. యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ యెషయా భక్తుడు రాసినటువంటి ఏ గ్రంథం, యెషయా చాలా పెద్ద ప్రవక్త అని చెప్పుకుంటాం. రెండు రకాలుగా అతడు రాసినటువంటి అధ్యాయాలు 66 ఉన్నాయి. చాలా పెద్దగా రాశాడు. కాబట్టి యెషయా రాసినటువంటి ఏ 66 పుస్తకాలు పరిశుద్ధమైనటువంటి బైబిల్కు సాదృశ్యంగా ఉన్నాయి. బైబిల్లో ఉండేటువంటి ఈ యొక్క 66 పుస్తకాలకు యెషయా గ్రంథంలో ఉండేటువంటి 66 అధ్యాయాలు బైబిల్ను రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. 39వ అధ్యాయం వరకు పాత నిబంధన అంతా కూడా మనకు బయలుపరుస్తుంది. 40 అధ్యాయం నుండి చివరి వరకు నూతన నిబంధనను మనకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి పాత నిబంధనలో ఉండి 39 అధ్యాయాలు, కొత్త నిబంధనలో ఉండి 27 అధ్యాయాలకు సాదృశ్యంగా 66 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి యెషయా రాసినటువంటి గ్రంథంలో మొదటి నుంచి 5 అధ్యాయులు మనం చూస్తున్నాం. 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ రాయబడింది, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా శరూబులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాలును కప్పుకొనుచు, 2 రెక్కలతో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,
అపవిత్రమైన పెదవులగల జనుల మధ్యలో నివసించువాడను నేను నశించితిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూసిననుకొంటిని అప్పుడు ఆ సరూపంలో ఉన్నకడు తాను బలపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇదిగో నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయెను అనెను అప్పుడు నేను ఎవని పంపేదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంతట నేను చిత్తగించము నేను ఉన్నాను నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము చూశారండి ప్రవక్త ఇతను మొదటి 5 అధ్యాయాలు కూడా ప్రవచించాడు మరి ఎప్పుడైతే 6 అధ్యాయంలో రాజైనటువంటి ఉజ్జియా మరణించిన తర్వాత దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడు మరి దర్శనం చూసినటువంటి ప్రవక్త ఏమంటున్నాడంటే అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను నేను నశించితిని రాజును సైన్యములకు అధిపతి ఉన్నగు యెహోవాను నేను కన్నులారా చూసితిని అనుకుంటేని కాబట్టి తన యొక్క పాపములన్నీ కూడా ఆయన ఒప్పుకుంటే నేను అపవిత్రుడును అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను కాబట్టి ఎందుకు ఈ మాటలు అంటున్నాడు మొదటి 5 అధ్యాయాలు ప్రవచనము అది అపవిత్రమైనటువంటిదా లేక పరిశుద్ధమైనటువంటిదా ఎందుకు ఆ మాటలు అంటున్నాడంటే మరి ఉజ్జియాకును ప్రవక్త అయినటువంటి ఉజ్జియాకును మరి దగ్గరి బంధుత్వం ఉంది కాబట్టి రాజును బట్టి దేవుడు ఆశీర్వదించినటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుని యొక్క ప్రవచనమెత్తి ప్రవచించినప్పుడు చాలా కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు మనం మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు చూసినప్పుడు ఇక్కడ రాయబడింది యెహోవా మాట్లాడుచున్నాడు ఆకాశము ఆలకించము భూమి చెవియగ్గము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకొను ఇశ్రాయేలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభర్తమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ చూశారండి ఆస్వాదించ ప్రజలను గురించి ఎంతగా ఆయన ప్రవచిస్తున్నాడు కాబట్టి ఈ రీతిగా దేవుడు దర్శనమిచ్చిన తర్వాత మరి ఆయన యొక్క ప్రవచనము విధానమే మారిపోయింది ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనం చూస్తామో దేవుని యొక్క పరిశుద్ధత నీ మీదకి వస్తుంది దేవుని యొక్క శక్తి నీ మీదకి వచ్చింది కాబట్టి నీ నోటి మాటలు మారిపోతాయి నీ యొక్క ప్రవర్తన మారిపోతుంది నీ నడవడి మారిపోతుంది నీ పని మారిపోతుంది కాబట్టి దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాటలో శక్తి ఉంటుంది కాబట్టి నీవు ఎవరికైతే మాటలు ప్రవచిస్తావో ఎవరి మీదైతే నీవు ఈ మాటలు చెప్తావో వారి యొక్క హృదయాలు తెరబడతాయి ఎందుకంటే పరిశుద్ధాత్మ అగ్ని వలన నీ పెదవులు నీ నాలుక తాకబడినాయి కాబట్టి నీవు పరిశుద్ధుడైనావు కాబట్టి వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కేకలు వేస్తున్నారు నేను అపవిత్రమైన పెదవులు గలవాడను నేను అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో జీవిస్తాను నేను నశించదను అని చెప్తున్నాడు కాబట్టి నీ యొక్క పాప జీవితం వెళ్ళిపోతుంది పరిశుద్ధమైన జీవితం వస్తుంది ఏ పరిశుద్ధుడైతే నిన్ను పరిశుద్ధపరిచాడో ఆ పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నీ మీదకు వస్తుంది కాబట్టి ఆ శక్తి చేత నీవు గొప్ప కార్యములు చేయగలవు అందుని బట్టే యెషయా
66 పుస్తకాలను రాయగలిగాడు. కాబట్టి బైబిల్కు యెషయా గ్రంథము ఈ 66 పుస్తకాలకు మార్గదర్శంగా ఉంది. ప్రభునందు ప్రేమనేటువంటిలారా, దర్శనం అనేటువంటిది ఏ రీతిగా మనుషులను మార్చివేస్తాడో మనము చూస్తున్నాం. కాబట్టింది మొట్టమొదట మోషే తను ఆసక్తి కలిగి ఒకరిని రక్షించగలిగాడు, దేశాన్ని విడిచి వెళ్ళాడు. 40 సంవత్సరాలు ఆయన గొర్రెలు కాచాడు, తిరిగి వచ్చాడు దేవుని దర్శనము చూసి. లక్షల మంది ఎబ్రీ సంతానాన్ని తన సంతానాన్ని వాగ్దానం తీసి నడిపించాడు ప్రవక్త అయినటువంటి యెషయా. మరి దేవుని గురించి, తన ప్రజల యొక్క ఆశీర్వాదముల గురించి గొప్పగా ప్రవచించి ఆస్వాదించాడు. దర్శనం తర్వాత తన్ను తాను పరిశుద్ధుడిగా చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు దర్శనం వలన ప్రతి ఒక్క దైవ సేవకుడు నిన్ను నీవు మొట్టమొదట పరిశుద్ధపరచుకుంటావు. నువ్వు తిరిగేటువంటి వ్యక్తులు, నువ్వు నివసించేటువంటి ప్రజల మధ్యలో వారు అపవిత్రమైనటువంటి వారు, అపవిత్రమైనటువంటి పెదవులు గలవారు. నా ముందర నా మాట చెప్తారు, నీ ముందర నీ మాట చెప్తారు, తర్వాత ఇంకొక మాట చెప్తుంటారు. వారు దైవ సేవకులై ఉండొచ్చు, విశ్వాసులై ఉండొచ్చు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క దర్శనము లేనటువంటి పరిచర్య వ్యర్థమైనటువంటి పరిచర్యగా ఉంటుంది. దేవుని యొక్క దర్శనముతో నీవు పరిశుద్ధత గలవాడుగా, పరిశుద్ధత గలదానిగా, దేవుని యొక్క శక్తి చేత, దేవుని ఆత్మచేత నడిపించినప్పుడు నీవు, నీ కుటుంబము, దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘాన్ని నువ్వు చక్కనైనటువంటి మార్గంలో నడిపించగలవు. చక్కనైనటువంటి మార్గంలో నడిపించి చేరవలసినటువంటి వాగ్దాన దేశమైనటువంటి పరలోక రాజ్యానికి చేర్చగలవు. నువ్వు ఇచ్చినటువంటి గొర్రెలు, నా గొర్రెలు నా స్వరము వింటాయి అని సెలవిచ్చిన రీతిగా కాపరు, నీవు సరైనటువంటి కాపరు కంటే నీ గొర్రెలు నీ స్వరం వింటాయి. నీ సంఘాన్ని విడిచిపెట్టి బయటికి అవి వెళ్ళవు, నీ మందను విడిచిపెట్టి అవి వెళ్ళవు. ఈ కాలంలో మనుషులు, విశ్వాసులు అటువంటి కాపర్ను విడిచిపెట్టి ఏ లోకమైనటువంటి వాటి వైపు వెళ్ళిపోతూ విశాలమైనటువంటి మార్గంలో నడుస్తున్నారు. ఇరుకైనటువంటి మార్గంలో నడిచేవారు కొద్ది మందే. కాబట్టి నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించబడి ఉంటే, దేవుని యొక్క వాక్యం నువ్వు ప్రకటిస్తుంటే, నీతో నడిచేటువంటి వారు కుడి ఎడమకు చూడరు. అది ఇరుకైన మార్గమే ఉండొచ్చు, కానీ దాంట్లో సంతోషము, ఆనందముతో, ఉత్సాహగానము చేస్తూ వారు ముందుకు నడుస్తూ ఉంటారు. కాబట్టి మూడో వ్యక్తిని గురించి మనం ధ్యానించుకుందాం. మూడో వ్యక్తి చాలా బాగా తెలుసు అందరికీ, నేను హింసకుడును దూషకుడున్నాయి ఉంటని అని చెప్తున్నాడు. నేను హత్య చేయించువాడను అని చెప్తున్నాడు. మరి అంత మట్టుకే కాదు, నేను ధర్మశాస్త్రములో అనిందుడును అని చెప్తున్నాడు. లేఖనాల్లో అతను ప్రవీణుడు, గమాలియేలు దగ్గర శిష్యరీకం చేసినటువంటి వాడు. బైబిల్లో సౌలు ఒక్కడే చెప్పగలడు, నేను ధర్మశాస్త్రంలో అనిందుడును అని. ఇటువంటి వ్యక్తి, నా దేవుడైనటువంటి యెహోవా తప్ప ఇంకొక దేవుడు లేడు, నా యొక్క ధర్మశాస్త్రము, నా యొక్క ప్రవక్తల గ్రంథములు తప్ప ఇంకొకటి లేదు అని విశ్వసించాడు. నా దేవుడే గొప్ప దేవుడు అని నమ్మాడు. కాబట్టి ఒక పరిసయ్యునిగా, ఒక ధర్మశాస్త్రం బోధించే బోధకుడిగా ఉండి ధర్మశాస్త్రాన్ని, లేఖనాలను పరిశోధించి లేఖనాల్లో ప్రవీణుడైనటువంటి వాడే, కానీ సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘంలో ఉండే వారిని కొట్టిస్తున్నాడు, చంపుతున్నాడు, చెరసాల్లో వేపిస్తున్నాడు. స్టెఫెను చచ్చినప్పుడు కూడా అక్కడ ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారా, ఇటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి వ్యక్తి మత సంబంధంగా. మరి యెరూషలేములో నుంచి దమస్కులో ఉండేటువంటి క్రైస్తవులను, సంఘాన్ని హింసించేదానికి మరి మత అధికారులతో, అధికారంతో కూడుకున్నటువంటి పత్రాలను తీసుకొని యెరూషలేము నుండి సైన్యముతో మరి దమస్కోకు వెళ్తున్నాడు. అక్కడ ఉండేటువంటి సంఘంలో ఉండేటువంటి విశ్వాసులను హింసించుటకు, చెరసాల్లో వేయించుటకు, కొట్టుటకు
ఆయన అధికారం గలవాడయ్యెలుతున్నాడు. మనం ఇప్పుడు అపొస్తల కార్యములు 9వ అధ్యాయానికి మనం వెళ్దాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు ను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వాణ్ణి బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేసు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేనే నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడనని చెప్పెను. కాబట్టి ఇప్పుడు ఆయన దర్శనం చూస్తున్నాడు. అతని యొక్క ప్రాణాధారం ఏమంటే సంఘాన్ని హింసించేదే, యేసుప్రభుని నమ్మినటువంటి వారిని హింసించేదే ఆయన యొక్క ప్రాణాధారం. అదే ఆహారం, ఆయన అదే ఆయన యొక్క జీవం పోషించేది. అటువంటి వాడు అధికారులతో మరి పత్రాలు తీసుకొని దమస్కోకి వెళుతున్నాడు. చూడండి, మరి అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు. హల్లెలూయా. ఆ గొప్ప ప్రకాశమానంలో ఆయన కింద పడిపోయినాడు. కింద పోయినప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన నేను నీవు హింసించున్న యేసును. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక క్రూరమైనటువంటి వ్యక్తి, తన యొక్క మతం యందు ఆసక్తి గలటువంటి వ్యక్తి, మరి లేఖనాల్లో ప్రవీణుడైనటువంటి వాడు, ఆ లేఖనాల్లో ఈ మెస్సయ్యను గురించి రాసి ఉంది అని తెలుసుకోలేకపోయాడు. లేఖనాల్లో ప్రవీణుడు, కోవిదుడు అని చెప్పబడింది అతని గురించి. గమాలియలేదు అతను శిష్యరికం చేసిన రీతిగా ఉన్నాడు. ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు నేను అనిందుడును అంటున్నాడు ధర్మశాస్త్రంలో. ఏ వ్యక్తి కానీ చెప్పలేదు బైబిల్లో. కాబట్టి అంత నిష్ఠాగరిష్ట గలటువంటి వ్యక్తి యూదామతంలో, లేఖనాల్లో, పాత నిబంధనలో, ధర్మశాస్త్రంలో అతడు అనిందుడును, నేను బెన్యామీని గోత్రంలో పుట్టినవాడవై 8వ దినమున సున్నతి చేయబడితేని అనింది ధర్మశాస్త్ర ప్రకారము ఆయన చెప్పుతున్నాడు. నేను ఎబ్రీయుడనైతిని, అబ్రహాం సంతానమునైతిని, బెన్యామీని గోత్రంలో పుట్టినవాడనైతిని 8వ దినమున ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి చేయబడితేని అనింది తన యొక్క గొప్పలు చెప్పుకుంటున్నాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఆ యొక్క దమస్కో మార్గంలో సంధించినాడు. ప్రభువా నీవెవడని అడగగా నీవు హింసించుతున్నటువంటి యేసును. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ విశ్వాసులారా, ఈ శ్రమల బట్టి మీరు భయపడకండి. మీ శ్రమల్లో యేసు ప్రభు ఉంటాడు. ఎబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది, ఆయన శ్రమ పడిన గనక ఆయన శ్రమలలో నీకు తోడైండటకు నీకు సహోదరుడి వంటి వాడిగా చేయబడెను అని చెప్పబడింది. కాబట్టి ఆయన శ్రమ పడాడు, శ్రమల ఎరింతగా ఎరిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరుడు, సహోదరి, నీ శ్రమ దినంలో నువ్వు భయపడకు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీకు వచ్చే శ్రమలు యేసు ప్రభు వారు అనుభవించిన శ్రమల కంటే ఎక్కువ కావు. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు కదా, నీవు హింసించేవారు వారిని కాదయ్యా, నీవు ఎవరిని హింసించాలనుకుంటున్నావు వారిని కాదయ్యా, నన్నే హింసిస్తున్నావు. నేను ఎవరినైతే ఏ యేసు పేరు చెప్తే అందరినీ హింసిస్తున్నావో, సౌలు పేరు చెప్పితే ఎవరైతే
భయపడిపోతున్నారు పిల్లలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు వారు ఆరాధించేటువంటి దేవుని నేను నేనే నజరేయుని యేసును నేను శిలువ వేయబడినటువంటి యేసును నేను పునరుత్థానమైనటువంటి యేసును నేను అబ్రహాము సంతానంలో దావీదు వంశంలో పుట్టినటువంటి వాడిని హల్లెలూయా కాబట్టి నేను యేసును అని చెప్పినప్పుడు ఆయన దర్శనం చూశాడు ఆయన కళ్ళు అంధకారంతో మూయబడ్డాయి ఇదిగో నేను చెప్పినట్లు నీవు చెయ్యి అని చెప్పాడు ఇక ఆ దర్శనం చూసి ఆయన వెళ్ళాడు ఒక వీధిలోకి వెళ్ళాడు అక్కడ ఒక ఇంటిలో ఆయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు మూడు రోజులు మోకరిల్లాడు కళ్ళు కనపడటం లేదు కళ్ళ మీద తెరలు వచ్చేసాయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క దర్శనము దేవుని యొక్క దర్శనాలు చూశాడు ఏ మోసే ధర్మశాస్త్రము నా యెహోవా దేవుడు అని చెప్తుందో ఏ కీర్తన గ్రంథము ఏ ప్రవక్తల గ్రంథము నా దేవుడైనటువంటి యెహోవా అని చెప్తుందో నా పితరులైనటువంటి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడి యెహోవా అని చెప్తుందే అదే యెహోవాని మెస్సయగా ఆయన చూడగలిగాడు ఏ యేసునైతే ఆయన తిరస్కరిస్తున్నాడో ఆ నజరేయుని యేసే ఈ మెస్సయ అనేది ఆయన గ్రహించుకోగలిగాడు ఆయన దర్శనంలో హల్లెలూయా అది దర్శనంలో ఉండేటువంటి మార్పు ఆ మూడు దినములో ఆయన చూసినటువంటి దర్శనము ఏ లేఖనాల్లో ప్రవీణుడో ఆ ప్రతి ఒక్క లేఖనంలో యేసుని చూడగలిగాడు హల్లెలూయా కానీ అంతకుముందు చూడలేకపోయాడు కాబట్టి ఆయన మీద పరిశుద్ధాత్మ వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు పరిశుద్ధుడిగా చేయబడ్డాడు ఆ పరిశుద్ధుడైనటువంటి యేసును చూడగలిగాడు ఏ దమస్కులో ఉండేటువంటి క్రైస్తవ సంఘాన్ని నాశనము చేయాలనుకున్నాడు అదే దమస్కు పట్టణంలోనే అదే వీధుల్లోనే యేసే మెస్సయ్య మెస్సయ్య యేసు అనింది వారికి ధైర్యంగా చెప్పగలిగాడు కాబట్టి ఆ రోజు నుంచి ఆయన మరణించే వరకు క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్నాడు ఇక జీవించుట నేను కాదు నా యందు క్రీస్తే నేను మరణించితే నాకు లాభము అంటున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ వ్యక్తి రాసినటువంటి పత్రికలే మరి కొరింతి పత్రిక నుంచి మరి చెరసాల పత్రికలు ఎబ్రీ పత్రిక ఎన్నైతే రాశాడో ఈ పత్రికలన్నీ కూడా రోమా పత్రిక ప్రత్యేకమైనటువంటి రోమా పత్రిక పరలోకపు గవిని అని చెప్పబడినటువంటిది యావత్ ప్రపంచానికి ఈరోజు ఈ పత్రికలు ఒక మార్గదర్శకంగా ఉన్నాయి ఆనాటి నుంచి నేటి వరకు సంఘంలో జరిగేటువంటి ప్రతి ఒక్క అపవిత్రతను ఆరాధనలో జరిగేటువంటి అపవిత్రత కుటుంబాల్లో జరిగే అపవిత్రత భార్య భర్తల మధ్య పిల్లల మధ్య జరిగేటువంటి అపవిత్రతను ఏ రీతిగా పవిత్రపరచాలి ఏ రీతిగా ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి హెచ్చరించాలి అనేటువంటివి నేటి వరకు అవి జరుగుతున్నాయి ఆ పత్రికలు చూసారా దేవుని యొక్క దర్శనము చూసినటువంటి ఈ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఈరోజు బైబిల్ గ్రంథంలో అతను రాసినటువంటి పత్రికలే ఎక్కువగా ఉన్నాయి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా అది దర్శనం అటువంటి దర్శనం చేత నీవు శక్తి పొందుకోవాలా పరిశుద్ధత పొందుకోవాలా దేవుని యొక్క వాక్యమును వినాలి ప్రకటించాలి సాక్షిగా ఉండాలి ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు మీరు శక్తి పొందుకుంటారు ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు మీరు నాకు సాక్షులై ఉంటారు యెరూషలేములో యూదయ సమరయ దేశంలో బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందని చెప్పాడు మరి అటువంటి దర్శనము ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా వినుచున్న ప్రతి ఒక్కరూ ఈ అంత్య దినంలో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని సెలవిచ్చిన రీతిగా నీవు కూడా నీ యొక్క పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని యొక్క ఆత్మ
ఆత్మను పొందుకొని దేవుని యొక్క దర్శనము చూసి నీవు నీ కుటుంబము నీ రక్త సంబంధులు నీ సంఘము ఒక కాపరిగా నీకు ఇచ్చినటువంటి మందను చక్కనైనటువంటి మార్గంలో నడిపించే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకందరికీ మరొక్కసారి దర్శనం అనుగ్రహించే రీతిగా సూచే రీతిగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 గ్లోరీ గ్లోరీ రీకవర కరబర చందర రీకవర ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మా మధ్యలోకి రండి నాయన, నీ వాక్యాన్ని సత్యవాక్యాన్ని ప్రకటించినాము నాయన, వినుచున్న ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు మా తండ్రి, వారి హృదయాలను పరిశీలిస్తున్నారు మా తండ్రి, ఎవరైతే నీ వైపు చూస్తున్నారో వారి యొక్క హృదయాన్ని తెరచండి నాయన, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి మా తండ్రి. ఆయన సత్య స్వరూపమైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు లోకమునకు జరిగిపోయి తీర్పును గుర్చి మీ పాపమును గుర్చి ఒప్పింప చేయును అని సెలవిచ్చిన రీతిగా నాయన, పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క హృదయంలో ఉండే పాపమును ఒప్పింప చేయండి మా తండ్రి. మనము మన యొక్క పాపములు ఒప్పుకొని ఎలా క్రీస్తు యేసు యొక్క రక్తము ప్రతి పాపమును కడిగి మనల్ని నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను చేయునని సెలవిచ్చిన రీతిగా నాయన, పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క హృదయాన్ని తెరచండి నాయన, నీ ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి నాయన, బలహీనులైన వారి మీద కుమ్మరించండి నాయన, అమాయకులైనటువంటి వారి మీద కుమ్మరించండి నాయన, మీ గొప్ప కార్యములు జరిగించండి మా తండ్రి నాయన. హల్లెలూయా హల్లెలూయా. వీరు చదువు లేనటువంటి పామరులే అంటున్నారు, కానీ వారే జవాబు చెబుతున్నారు, వీరు నజరైనటువంటి యేసుతో ఉండడి, ఆ నజరని యేసే జ్ఞానమై ఉన్నాడు, మేము సిలువైబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం, ఆయన జ్ఞానమై ఉన్నాడు నాయన, అటువంటి జ్ఞానం చేత అభిషేకించండి, అటువంటి జ్ఞానం చేత ప్రతిష్ఠించండి నాయన. ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు నామంలో దర్శనం చూస్తారు గాక, యేసుక్రీస్తు యొక్క పవిత్రతమైన దర్శనం చూస్తారు గాక, పరలోకమందు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆయన ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడో ఏ రీతిగా రాబోతున్నాడో ప్రతి ఒక్కరి ఆ దర్శనము చూసిన ఆయన అనేక మందికి ప్రకటిస్తూ అనేకమైన సైతాన్ యొక్క బంధకాలు చేత బంధింపబడిన వారికి విడుదల అనుగ్రహించబడినగాక యేసు నామంలో అటువంటి గొప్ప కార్యములు జరిగించమని. ఈ అంత దినాల్లో అపాయకరమైన దినాలు నాన్న ప్రతి ఒక్కరిని నాయన ధైర్యపరచమని బలపరచమని, ఈ కరోనా అనేటువంటి వైరస్ నుంచి యేసు నామంలో విడుదల కలుగునగాక, మీ గొప్ప కార్యాలు జరిగించుకొని యేసు ప్రభు యొక్క నామను మాయంపరచమని, ఆయన రాకడ కొరకు నాయన మమ్మల్ని మా కుటుంబాలను మా సంఘాలను నీ పేరు పెట్టమన్న ప్రతి ఒక్కరిని సిద్ధపాటు అనగించమని నజరైన యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక న్యూనత సావాసము ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క మహిమ మన మీదను మన కుటుంబాల మీదను మన సంఘము మీదను మనం నివసించే ప్రదేశంలో ప్రకాశింపచేయునుగాక, ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామకే సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి వలరా, ఈ కరోనా వలన మనము సంగముగా కూడుకోలేకపోయినా నీవు నీ ఇంటిలోండి దేవుని యొక్క వర్తమానమేని ఒక దర్శనము చూడండి, కుటుంబాలు కుటుంబాలు ప్రార్థించండి, దర్శనాలు చూడండి, దేవుని మహిమ కొరకై మీరు జీవించండి. యేసు ప్రభు నామములు మీరందరూ ఆస్వాదించబడదురుగాక, ఆమెన్.